Hello everybody, this is your Sadhana. Welcome to World is Gold. Here's the concept of today. Let me show you a sari. The maximum 30 years industry means 30 years back. Chase 20. Nenu degree first year lo unnappudu design chesukunnatvanti sari andi. Chala bagundi stitch. Ante nenu appanunde dadapu naku ooha telisinappanunche kavachaledi. నేను ఇలా డిజైనింగ్ చేస్తూనే ఉంటున్నాను. ఇది షిఫాన్ శారీ, మంచిది అప్పుడు కూడా. ఈ శారీకి అసలు మీరు నమ్మరు, ఆ టైంలో ఎవ్వరు కూడా ఇలాగా పళ్ళు డిజైన్ చేసుకొని ఉండరు కాంట్రాస్ట్ కలర్లో. ఈ శారీకి మళ్ళీ నేను ఈ క్లాత్ తీసుకొని మా అమ్మని ఊరంతా తిప్పించి అసలు అలాగా ఈ శారీస్కి తగ్గట్టుగా ఇలా పీసెస్ కూడా అమ్మేవాళ్ళు కాదు ఆ టైంలో. ఆ టైంలోనే నేను ఊరంతా తిప్పించి ఇది కొనుక్కున్నాను. ఇంకా ఈ బార్డర్కి అయితే ఇలా మొత్తం పింక్ కలర్ పళ్ళు అటాచ్ చేశాను కాబట్టి పింక్ కలర్లో వేశాను. ఇది దీనికి రకరకాల పేర్లు ఉన్నాయండి. ఈ స్టిచ్కి కాశ్మీరీ స్టిచ్ అని, లేస్ స్టిచ్ అని, లేస్ లానే అనిపిస్తుంది, ఎస్ టైప్ అని. అంటే ఈ దీంతోనే జస్ట్ సర్కిల్స్, క్రాస్ లైన్స్, తర్వాత స్ట్రెయిట్ లైన్స్ ఇలాంటివి మాత్రమే ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇంకా మిగతా ఏమైనా డిజైన్స్ పెడితే కొంచెం స్టిచ్ చేయడం కష్టము అని విధంగా వస్తుంది. సో స్ట్రెయిట్ లైన్స్ అయితేనే బాగా కుట్టొస్తుంది. ఒకసారి నేను మీకు శారీని చాలా ఇలా అన్ని క్రాస్ లైన్స్ మధ్యలో ఫ్లవర్స్ ఇలాగా డేజీ డేజీ ఫ్లవర్స్తో ఇలా చేశాను. అన్ని శారీ అంతా కూడా ఇలా క్రాస్ లైన్స్ నేనే డ్రా చేసుకున్నాను. అప్పుడు డిజైనింగ్ ఇది కూడా ఏం లేదు కదా. ఇలా శారీ అంతా కూడా వేసుకున్నాను. పళ్ళు అయితే ఇలా పళ్ళు ఇలా అటాచ్ చేశాను కాబట్టి ఇలా పింక్ ఇచ్చాను. ఇది చూసారా అండి. సో ఈ స్టిచ్ ఈరోజు నేను మీకు ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. జస్ట్ ముగ్గు వేసుకున్నట్టుగా ఉంటుంది అండి, ముగ్గులాగా కూడా వేసుకోవచ్చు దీన్ని. ఇలా స్టిచ్ చేసుకునేటువంటి డిజైన్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇది ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నానండి. ఇలా ఒక మిడిల్లో ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకొని తర్వాత ఇటువైపున ఒక లైన్, ఇటువైపున ఒక లైన్, ఇలా త్రీ లైన్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి. మీరు ఎస్ లాగైనా చేసుకోవచ్చు, స్ట్రెయిట్ లైన్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ఇలా త్రీ లైన్స్ నేను డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ మిడిల్ లైన్లోంచి మీరు తీసేసుకొని ఇలా చూపిస్తాను. ఈ మిడిల్ లైన్ ఉంది కదండి, ఈ మిడిల్ లైన్ నుండి థ్రెడ్ తీసుకోవాలి. టూ టైప్స్ ఆఫ్, టూ డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేయాలండి. ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను. మీకు ఎలా స్టిచ్ చేయాలి, స్టిచ్ ప్రాపర్గా కనిపించేలాగా నేను మీకు చూపిస్తాను. ఇలా తీసుకున్నాం కదండి, ఇటు నుంచి ఇటువైపున ఇలా పెట్టేసేయాలండి. పెట్టేసి మళ్ళీ మిడిల్లో క్రాస్గా ఇలాగ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇలాగా. చాలా ఈజీ అండి, చూస్తే మీకు హార్డ్ అనిపిస్తుంది కానీ ఏదైనా కానీ స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ మనం చూసినప్పుడు హార్డ్ లాగా అనిపిస్తుంది. కానీ మీరు కాస్త టైం స్పెండ్ చేసి ఇంట్రెస్ట్ చూపించినారనుకోండి, అద్భుతాలు మన చేతిలో రూపుదాలుస్తాయి. ఇట్స్ మై ప్రామిస్. లైక్ దిస్. ఫ్రమ్ ద ఎండ్, స్టార్టింగ్ టు ఎండ్. స్టార్టింగ్లో కొంచెం మీకు ఏదైనా నేర్చుకునేటప్పుడు కష్టమేమో అనిపిస్తుందేమో కానీ తర్వాత చాలా చాలా ఈజీ అండి. అన్నీ ఇలాగా వేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే, చూసారా అండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఎండింగ్కి వస్తుంది అని అనుకుంటున్నామో దెన్ ఇలా తీసేసుకొని, ఇప్పటివరకు ఇలా పెట్టాము కదండి, ఇప్పుడు ఇలాగ పెట్టేసేయాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్. నౌ ఇట్ ఆన్ లైక్ దిస్. ఈ వైపుకి వచ్చేసి దీనికి ఆపోజిట్గా ఇక్కడ ఎక్కడైతే పెట్టామో ఇలాగ పెట్టేసేయాలి.
బాక్సులు బాక్సులుగా వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు లేస్ లాగా అనిపిస్తుందండి, ఇట్స్ రియలీ లుక్స్ లైక్ ఏ లేస్. చాలా ఈజీ, చాలా సింపుల్గా నేను ఏదైనా ఒక బ్లౌజ్కి మీకు స్టిచ్ చేసి నేను స్టిచ్ చేసుకున్నది చూపిస్తాను. ఆ లోపు మీరు స్టిచ్ అయితే నేను చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇలాగే చిన్న గ్యాప్ ఇలాగ ఇచ్చేసి కిందకి పెట్టేసుకుందాం. ఎండ్ అయిపోయింది కదా, చూసారా ఎల్లో పైన రెడ్గా ఎంత బాగుందో కాంట్రాస్ట్ కలర్స్. నేను ఒక డిజైన్ చేసుకుంటాను బ్లౌజ్. చాలా ఇయర్స్ అయింది ఈ స్టిచ్ లెక్, జస్ట్ మీకు వెనుక వైపున ఈ థ్రెడ్ ఇలాగ మాత్రమే కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇంకో థ్రెడ్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ అది మాత్రం బయటకి అంటే కింద వైపుకి కనిపించదు. ఓకే, నాటు వేసిన తర్వాత థ్రెడ్ ఇలాగా కట్ చేసేద్దాం. దిస్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ అనదర్ థ్రెడ్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్ థ్రెడ్ని ఇలా తీసేసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనము స్టిచ్ ఈ స్టిచ్ని స్టార్ట్ చేసామో అక్కడ నుండే ఇలాగ తీయాలండి. ఓకేనా, ఇలా తీసిన తర్వాత అల్లుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఇలా తీసానా, మనం మెలికల ముగ్గు వేస్తాం చూడండి, తీసాను కదా. జస్ట్ ఇప్పుడు ఈ కింద నుంచి తీసేసి థ్రెడ్ వైపు నుంచి పెట్టేసి ఈ కింద నుండి తీసేయాలండి. ఇలా తీసిన తర్వాత చూడండి ఒక ముగ్గు మెలిక ముగ్గు వచ్చేసింది మనకి, ఒక మెలిక. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ దీనికి ఇలా రెండింటి కింద నుంచి వెళ్ళిపోవాలండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇలా కింద నుంచి దీనిపైనుంచి బ్లూ థ్రెడ్ పైనుంచి రెడ్ థ్రెడ్ కింద నుంచి ఇక్కడ కూడా రెడ్ థ్రెడ్ కింద నుంచి, ఓకే ఇలా వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ రెడ్ థ్రెడ్ల కింద నుండి వచ్చేయాలి. సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం చిక్కు పడుతుంది, ఇలా లాగాలి. నెక్స్ట్ మళ్ళీ రెడ్ థ్రెడ్ కింద నుంచి బ్లూ థ్రెడ్ పైనుంచి రెడ్ థ్రెడ్ కింద నుండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రెండు రెడ్ థ్రెడ్ల కింద నుండి. ఓకే అండి, మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటి కింద నుంచి పెట్టేసుకోవాలండి. ఇప్పటికీ మీకు ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నానండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో. మళ్ళీ ఈ రెండింటి మధ్య నుంచి ఇలా పెట్టేసి ఈ రెండింటి మధ్య నుంచి ఇలా పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు మనము ముగ్గు వేస్తూ మళ్ళీ తిరిగి ఇటు వచ్చేస్తాం కదండి బ్యాక్, అలాగే వచ్చేయాలండి. జస్ట్ ఇలా టర్న్ చేస్తున్నాను నేను. ఓకే, అంతే ఈజీ అయిపోయింది. ఇప్పుడు మాత్రం మనం అల్లుతూ రావాలి. ఎలా అంటే కింద నుండి ఇది పైనకి లాగాలి, బ్లూ కలర్ ఒకటేమో కిందకి ఇంకొకటేమో పైకి. మీకు ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే ఈజీగా అర్థమవుతుంది. కిందకి పైకి కిందకి పైకి కిందకి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇది కిందకి పైకి కిందకి కిందకి పైకి ఇలా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి మనం నవారంతం చూడండి, నవారంతం కదండి అలాగే అనుకుంటూ రావాలండి. ఇది పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు కిందకి పైకి కిందకి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. బ్లౌజెస్ వీడియోస్ అడిగినారండి, బ్లౌజెస్ వీడియోస్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా పెట్టానండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి. ఎవరైతే మన వీడియోస్ని మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళంతా కూడా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి, ఒకసారి చూడండి. చాలా బాగుంటాయి స్టిచ్ అన్నీ కూడాను. ఇది చూసారా మనకి ఏ లేస్ లానే అనిపిస్తుంది, అందుకే దీన్ని లేస్ స్టిచ్ అని. కొంచెం కాశ్మీరీ టైప్లో ఉంటుంది కాబట్టి కాశ్మీరీ స్టిచ్ అని కూడా అంటారండి. ఓకే, ఇదన్నమాట అంతా కూడా ఇలా అల్లేస్తే నవారు అల్లడం వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది, ముగ్గులు వేయడం వచ్చిన వాళ్ళకి. అందుకే ఆడపిల్లలన్నీ నేర్చుకోవాలి, ముగ్గులు కానీ పండ్లు కానీ ఏదైనా నేర్చుకుంటే, ఒక పని అనేది ఒక పనికే కాకుండా
ఎన్ని రకాలైన పంటకైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ఇదన్నమాట. లాస్ట్కి వచ్చాక ఈ కింద నుంచి ట్రెండ్ తీసుకొచ్చి ఇక్కడ ఒక మీదకి నాగా రౌండ్ వేసేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ తీసేసుకొని బ్యాక్ తిప్పేసి స్టిచ్ వేసేయాలి. చూసారా అండి, వెనక వైపున మీకు ఏమైనా రెడ్ మాత్రం కనిపిస్తుంది అప్పుడు కదా, జస్ట్ ఇక్కడ నాట్ వేసి మళ్ళీ నాట్ వేసినప్పుడు తప్ప మీకు అసలు ఏమీ కూడా కనిపించదు. ఈవెన్ రెడ్ కూడా జస్ట్ అలా డాట్స్ డాట్స్ లాగా వస్తుందంటే చాలా బాగుంటుంది స్టిచ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది స్టిచ్ బాగుంది కదా. మీరు ఇలా స్టిచ్ వేసి చిన్న చిన్నవి వేసుకోవాలి అన్నా కూడా ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుని అక్కడక్కడ స్ప్రెడ్ చేసినట్టుగా బాక్స్ వేసేసుకుని మల్టీ కలర్స్, మామూలుగా ఒకసారి ఒక కలర్ టూ కలర్స్ అప్లైస్ ఎలా యూజ్ చేస్తున్నాం కదా, ఒకసారి ఒక కలర్ ఒకసారి ఒక కలర్ యూజ్ చేస్తే కూడా మనకి చిన్న చిన్న బుడ్డీస్ అనేవి వస్తాయి. మీ బాడీకి కానీ హ్యాండ్స్కి కానీ ఇలా అన్నిటికి కానీ వేసేసుకుని చిన్న చిన్న బుడ్డీస్ లాగా వేసుకోవచ్చు. ఎలా వేయాలి అనేది నేను మీకు షేర్ చేస్తాను. జస్ట్ చూడండి, ఈ బాక్స్లు ఉన్నాయి కదండి, ఇలా ఒకసారి వేసి ఇటు మళ్ళీ ఇలా వేసాం కదా, ఇలా వేసేసి మళ్ళీ ఇలా స్టిచ్ చేసి చూసాకపోయినా ఇలా, ఓకే, ఇలా కింద పెట్టేసాను పెట్టేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటివ్ థ్రెడ్ తీసుకొని కింద నాట్ వేసేసుకొని ఆల్టర్నేటివ్ చూసారండి, ఇలా కాంట్రాస్ట్ థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకటి పై నుంచి ఇంకొకటి కింద నుంచి ఇలా తీసి మళ్ళీ జస్ట్ కింద నుంచి పై నుంచి ఇలా వెనక పెట్టేసి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ కార్నర్లో మళ్ళీ ఒక రౌండ్ తిప్పేసి కింద నుంచి పై నుంచి పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇలా పెట్టేసి పై నుంచి కింద నుంచి పై నుంచి కింద నుంచి ఇలా తీసేసినామంటే ఎనఫ్. చూసారా మనకి ఇలా ఉండేటువంటి డిజైన్ రెడీ అయిపోయింది. ఇలా చిన్న చిన్న బూటీస్ మనం వేసుకోవచ్చు. నేను ఇంకొక థ్రెడ్తో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఇలా ఆల్టర్నేటివ్ థ్రెడ్ చూసారా, ఇది మీరు మీకు ఈజీగా తెలవాలని దూరం వేసాను కానీ ఇప్పుడు దగ్గరగా వేసి చూపిస్తాను ఆల్టర్నేటివ్ థ్రెడ్తో ఎలా స్టిచ్ చేయాలి అనేది. దగ్గరగా వేసుకుంటే కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది, అలాగే ఫోర్ లైన్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నా కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. ఇలా మనం డ్రా చేసుకున్నటువంటి బాక్స్కి ఇలా వేసుకోవాలండి అన్నీ కూడా. ఓకే, ఇలా వేసిన తర్వాత నాట్ వేసేయాలి. నాట్ వేసేద్దాం కింద. జస్ట్ మన నాట్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలండి, జస్ట్ టూ లైన్స్ ఆఫ్ తీసుకొని, ఎందుకంటే బయటకి థ్రెడ్ కనిపిస్తుంది కాబట్టి. జస్ట్ ఇలా ఫోర్ మనకు మాత్రమే కనిపిస్తాయండి. చూసారా అండి, ఇలా ఫోర్ లైన్స్తో ఒక బాక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక థ్రెడ్తో ఇలా పెట్టేశాను. ఇప్పుడు రెండు కింద నుండి కూడా తీసేసుకొని దీని చుట్టూ ఇలా ఒక రౌండ్ వేసుకోవాలండి. ఎప్పుడు కూడా రెడ్ కింద నుండే వస్తున్నాం చూడండి. ఇలా వచ్చేసి మళ్ళీ ఒక రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ ఇలా రెడ్ వాటి నుంచి కింద నుంచి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇలాగ ఒకటి పై కింద పైన కింద పైన, ఇది రెండు ఇప్పుడు కిందకి తీసుకోవాలండి. రెడ్ కూడా బ్లూ మాత్రం ఒకటి కిందకి ఇంకొకటి పైనకి రావాలి, రెడ్ మాత్రం ఇప్పుడు కింద నుంచే తీసుకోవాలి. జస్ట్ లాక్ అయిపోతుంది ఇప్పుడు. చూసారా, ఇక్కడ పెట్టేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా అండి, మంచి ముగ్గు లాంటి డిజైన్ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మల్టీ మల్టీ కలర్స్ మనం ఏదైతే ఇక్కడ యూజ్ చేసామో చూడండి, ఇక్కడ యూజ్ చేసింది ఒకసారి రెడ్ తీసుకున్నాను, ఇంకొకసారి బ్లూ తీసుకున్నాను. జస్ట్ ఫ్లవర్స్ చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ థ్రెడ్ కూడా ఒకసారి బ్లూ తీసుకొని ఒకసారి రెడ్ తీసుకొని చేసినామనుకోండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అనేది వస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లేస్ స్టిచ్, ముగ్గు లాంటి కాశ్మీరీ స్టిచ్, చూసారు కదండి. మీరు కూడా ట్రై చేయండి మంచి బ్లౌజెస్కి. ఇలా బుటీస్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, దగ్గర దగ్గర అయినా దూరం దూరమైనా స్ప్రెడ్ చేసినట్టుగా బుటీస్, స్కర్ట్స్కి అయినా ఫ్రాక్స్కి అయినా ఎక్కడైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు చూసేయచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దేని, బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.